అందరికీ నమస్కారం. నిన్న రామచంద్రపురం సభలోను, ఈరోజు ఈ కన్వెన్షన్ హాల్లోను జరిగిన జనసేన పార్టీ మీటింగ్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాపైన చాలా విమర్శలు, ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వాటి మీద స్పందించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. వచ్చిన జర్నలిస్టు సోదరులందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా వచ్చి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పని పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమాన్ని ఏదో ఒక వ్యూహంగా పెట్టుకుని ఆయన పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ తానొక్కడనే చాలా మహానాయకుడు అనుకుంటూ, తాను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందంటూ, ఎవరిని తిట్టినా ఏం చేసినా తనకేదో ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయనుకున్నట్టుగా చాలా కాలం నుంచి ప్రవర్తిస్తూ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముందుగా ఆయన మాట్లాడిన కొన్ని మాటల గురించి నేను స్పందించే ముందు నా గురించి కూడా 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. ఒక మారుమూల మండలంలో నేను చదువుకుంటూ పార్ట్ టైంగా కెరీర్ని ఒక కంట్రిబ్యూటర్గా మారేడు మిల్లి అనే ఒక మారుమూల మండలంలో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రారంభించాను. అది నా జర్నలిజం జీవితానికి తొలిమెట్టు. అక్కడి నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక విశ్వసనీయతతో పనిచేస్తూ ఈనాడు సంస్థలో 2008 నాటికి ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా ఉన్నాను. నేను అంటే ఈనాడులో రిపోర్టింగ్ వ్యవస్థలో అత్యున్నతమైన విభాగంలో చాలా తక్కువ మంది ప్రిన్సిపల్ కరస్పాండెంట్లుగా ఉంటారు. వారిలో నేను ఒకటిగా ఆ రోజు పనిచేశాను. ఎన్నో సంచలనాత్మకమైన కథనాలు, ఎన్నో ప్రజోపయోగకరమైన కథనాలు రాసి జన జీవితాన్ని చాలా దగ్గర నుంచి పరిశోధించిన ఒక జర్నలిస్ట్గా అనుభవంతో ఆ రోజుకున్నా. గాలి జనార్దన్ రెడ్డి లాంటి మైనింగ్ గాన్ల్ని గడగడలాడించిన వార్తలు రాసిన ఆ రోజు సంఘటనలు చాలా ఉన్నాయి. ఈరోజు జర్నలిస్ట్గా ఆ రోజుకే ఒక గుర్తింపు ఉన్నవాడిని. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు రాజకీయాల్లోకి వద్దామా లేదా ఏ విధంగా ఉంటుందని కొంతమందితో చర్చిస్తున్నప్పుడు ఆ క్రమంలో ఆయన నాతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవారు. ఆ విధంగా నడుస్తున్నప్పుడు పార్టీ పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను కూడా పార్టీలో చేరి పని చేయమని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. చిరంజీవి గారు చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పా, నేను అప్పటికీ అన్ని స్థాయిల్లో కలిపి 18 సంవత్సరాల నా జర్నలిజం కెరీర్ సార్, అది వదులుకుని రావడం అంటే నాకు చాలా బాధాకరం అంటే ఆయన ఒకటే చెప్పారు, నువ్వు జర్నలిస్ట్గా పనిచేస్తున్నావు, ప్రజల కోసం పనిచేస్తున్నావు, మనం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్నాం, కాబట్టి మనం కలిసి ప్రజలకు మంచి చేద్దాం, నువ్వు రా అని చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ రోజు ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా నేను ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని జర్నలిస్ట్ కెరీర్ వదులుకొని ఆ రోజున ఇక్కడ చేరడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో కొన్ని వేల మంది చేరారు. వారిలో నేను కూడా ఒకటిగా ఉన్నప్పుడు నా పనితీరు నచ్చి, నేను పనిచేస్తున్న విధానాన్ని నచ్చి చిరంజీవి గారు నాకు ఒక ప్రాధాన్యతనిచ్చారు. ఒకరోజు ఆయనే పిలిచి చెప్పారు, నువ్వు అసెంబ్లీలో ఉండాలి, పోటీ చేయమని. ఆ విధంగా ఆయన నన్ను ప్రోత్సహించి కాకినాడ రూరల్కి పంపించి ఆయన స్వయంగా ఇక్కడ కూడా వచ్చి, కన్నబాబు అంటే నా తమ్ముడు లాంటి వాడు, మీరు అతన్ని గెలిపిస్తే నన్ను గెలిపించినట్టే అని ప్రచార సభ నిర్వహించారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఇచ్చిన అవకాశంతో ఇక్కడ ప్రజల దయతో నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. ఎన్నికైనప్పుడు ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లే వచ్చాయి. 294 మందికి
ఆయన అవకాశాలు ఇస్తే పోటీ చేయడానికి. అందులో గెలిచిన 18 మందిలో నేను కూడా ఒక్కడిని. ఆ విధంగా ప్రజలు నన్ను ఎన్నుకున్న బాధ్యతని తప్పించుకోలేక వారితో మమేకమై ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఒక మోడల్గా తీర్చిదిద్దడం కోసం అహర్నిశలో పనిచేశాం. ఎన్నో అడ్డంకులు ఆ రోజు. ఎన్ని అడ్డంకులు అంటే, మేము ప్రజారాజ్యం పార్టీలో ఎన్నికైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనుకున్నప్పుడు నేను వ్యతిరేకించా. నేను ప్రాధేయపడ్డాను చిరంజీవి గారిని, ఈ పార్టీని విలీనం చేయొద్దు, దయచేసి మనం ఉండాలి సార్ విడిగా అంటే ఎక్కువ మంది విలీనం చేయమంటున్నారు అని చెప్పినప్పుడు నాయకుడు మాట మేము కూడా పాటించి ఆ రోజు చిరంజీవి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా చేరాం. ఒక పక్క తెలంగాణ ఉద్యమం, ఒక పక్కన అభివృద్ధి చేయాలి, ఒక పక్క రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా ప్రజలకి చేరువ కావడం కోసం ఎక్కడ రాజీ లేకుండా నేను పనిచేశా. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల తర్వాత నెలకో 2 నెలలకో ఈ పార్టీ మీద దుష్ప్రచారం ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిగా బయటకు వచ్చి ఆ రోజు మీడియా సంస్థలను కూడా తప్పుపడుతూ మాట్లాడిన వాడిని నేను కూడా అందులో ప్రథముడిగా ఉన్నానని చెప్పి చెప్పడానికేమీ నేను సంకోచించాను. ఆ విధంగా ప్రతిసారి నేను ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఆయన రక్తం పంచుకోకపోయినా ఒక ఆత్మీయ సోదరుడిగా ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ముందుకెళ్తున్నా. వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే ఆ రోజున కాంగ్రెస్లో ఉండడానికి ఒక తెలుగువాడిగా ఇష్టం లేక ఇండిపెండెంట్గా పోటీ చేశాను. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆ రోజున అవతల ఉన్న నా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా నాకు 44,000 ఓట్లు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి 44,000 ఓట్లు వేసి ఇదిగో నువ్వు నిజాయితీగా పనిచేసినందుకు ఇంతమంది నీకు అండగా నిలబడ్డామని ఆ రోజు కాకినాడ రూరల్ ప్రజలు నాకు నైతికంగా ఒక విజయాన్ని ఇచ్చారు. ఆ రోజునే నేను నిర్ణయం తీసుకున్నా, కష్టమైనా నష్టమైనా కాకినాడ ప్రజలతో, తూర్పుగోదావరి జిల్లా ప్రజలతో మమేకమై పనిచేయాలని ఓడిపోయిన మర్నాడు నుంచే ఎక్కడికి పారిపోకుండా జనంలో ఉంటూ ఈవాటి వరకు పనిచేస్తున్నా. కన్నబాబు అంటే మా ఇంట్లో మనిషి అనే ఒక భావాన్ని ఇవాళ ప్రతి ఒక్కరిలోని తీసుకొచ్చే విధంగా నేను అందరిలో ఒకటిగా పనిచేస్తూ ఉన్నా. నాకు ఏం పేరుందో ఈ జిల్లాలో, నన్ను ఏ విధంగా గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొత్తగా నిన్నటి నుంచి నాపైన విమర్శలు ఎక్కుపెట్టి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన 2009లో పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ ప్రజారాజ్యం పార్టీలో కనబడని, కష్టకాలంలో అన్నగారికి వెన్నుగా నిలబడాలని అనుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత 2014లో తన సొంత పార్టీని పెట్టుకుని, జనసేన పార్టీని పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి ఈయనంత మహానుభావుడు, ఈయనంత గొప్ప వ్యక్తి లేడని చెప్పి ఇదిగో నేను సర్టిఫికెట్ ఇస్తాను ఈయనకి ఓట్లు వేయండి అని చెప్పి ఊరు వాడ తిరిగి ఇక్కడ కూడా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ప్రచారం చేసి ఓట్లు వేయించారు. ఆ రోజు ఓట్లు వేయించిన పవన్ కళ్యాణ్ గారు తర్వాత మళ్ళీ ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి ఆయన పనుల్లో ఆయన మునిగిపోయి అప్పుడప్పుడు జగన్ గారు ఎక్కడ ప్రజా సమస్య కోసం వెళ్తే అమరావతి వెళ్తే అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకి వెళ్తే పోలవరం ప్రాజెక్టుకి, ప్రత్యేక హోదా ఉద్యమం చేసిన దగ్గరే ప్రత్యేక హోదా ఉద్యమానికి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యమాలు చేస్తూ ఉండేవారు. అడప దడప తెలుగుదేశం పార్టీతో స్నేహం చేస్తూ వారిని పల్లెత్తు మాట అనకుండా మొన్న మార్చి నెల వరకు చక్కగా హాలిడే తీసుకుంటూ మొన్న మార్చి నెల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆయన చాలా వాడిగా వేడిగా మాట్లాడతాం కనిపిస్తూ ఉన్నారు. కొన్ని ఆ వాడి వేడి ఎలా కనిపిస్తుంది అయ్యా అంటే ప్రతిపక్షం మీద
జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రతిపక్ష నాయకుల మీద. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ ఆయన పెద్దగా మాట్లాడినట్టుగా ఎక్కడా కనిపించదు. ఒక ఈ మధ్యకాలంలో చింతమనేని ప్రభాకర్ గారనే ఒక ఎమ్మెల్యే గారి మీద మాత్రం రోజు విచ్చిపడడం కనబడింది. సరే, విషయానికి వస్తే నిన్న ఆయన మాట్లాడుతూ స్కూటర్ వేసుకుని మా అన్నగారి దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక వ్యక్తి అంటూ మాట్లాడారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను చిరంజీవి గారి దగ్గరికి వచ్చే నాటికి నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ని నేను బైకుల మీదే వచ్చా. జర్నలిస్టులు బైకుల మీద రాకపోతే బెంచ్ కార్ల మీద వస్తారని మీరు అనుకుంటున్నారా? మాకు కూడా మెగాస్టార్ లాంటి అన్నగారులు ఉంటే ఉద్యోగం కూడా బెంచ్ కార్లో వెళ్ళి చేసుండేవాళ్ళం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాధారణ జర్నలిస్ట్ని కాబట్టి బైకుల మీద తిరుగుతూ పనిచేశా, బైకుల మీద తిరుగుతూ ఉద్యోగం చేశాం. మీకు ఎంత చులకనంటే జర్నలిస్టులన్నా బైకుల మీద తిరిగేవాళ్ళన్నా మీ మాటల్లో అహంభావం, మీ బాడీ లాంగ్వేజ్లో అహంభావం. ఎవరినైనా సరే ఏదైనా మాట్లాడవచ్చు, మీకు ప్రత్యేకమైన రైట్స్ ఉన్నట్టుగా. నిజమే, బైకులో వచ్చా. జర్నలిస్టులు అన్నవాడు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 99% మంది బైకుల్లో తిరుగుతున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ బాధలు ఉన్నాయి. వాళ్ళకి చాలా చాలా తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన ఒక్క హామీని కూడా వాళ్ళకు కూడా నెరవేర్చిన పరిస్థితులు ఉన్నాయి. సరే, దాన్ని పక్కన పెట్టండి. ఈ మధ్య మీరు నేను కానిస్టేబుల్ కొడుకుని, నేను పోస్ట్ మీద మనవండిని కొత్త కొత్తగా కొత్త కొత్త బంధుత్వాలు మాకు ఈ మధ్యన ప్రజలకందరికీ తెలియజేస్తూ ఉన్నారు. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఒకసారి గతానికి వెళ్ళి చూస్తే ఈ రాష్ట్రంలో ఒక దశలో ఎవరి అబ్బాయి అని పెద్ద పెద్ద పోస్టర్లు వేశారు, అందరూ ఆసక్తికరంగా చూశారు. అప్పుడు చెప్పింది ఏంటంటే ఈ అబ్బాయి ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు అని చెప్పి ఆ రోజు చెప్పారు అందరూ. అంతేగాని ఆ రోజు మాకు పోస్ట్ మీద మనవడని తెలియదు, మాకు అదేవిధంగా ఒక కానిస్టేబుల్ కొడుకని తెలీదు. ఈరోజుకి మీరు స్టేజీలెక్కి ఏం చెప్తున్నారు? నేను అన్నయ్యని వ్యతిరేకించి వచ్చా, నేను చిరంజీవి గారిని వ్యతిరేకించి వచ్చాను అని చెప్తున్నారు రాజకీయాల్లో. అంతేగాని ఇవాళకి వ్యతిరేకించి వచ్చే స్థాయికి చిరంజీవి గారి వల్ల వచ్చానని చెప్పుకోలేకపోతున్నారు మీరు. మేము మాత్రం నిద్దట్లో లేపిన కన్నబాబు నువ్వు ఈ స్థాయిలో రాజకీయాల్లో ఎలా వచ్చావంటే చిరంజీవి గారి వల్ల వచ్చామని చెప్తా. కన్నబాబు ఎవరు నీకు రాజకీయంగా ఆ రోజు బీజం వేశారు, మొక్క నాటారంటే నేను చిరంజీవి గారి పేరు చెప్తా. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇండిపెండెంట్గా 44,000 ఓట్లు వచ్చి ఓడిపోయి ఉంటే నన్ను కబురు చేసి మీలాంటి వాళ్ళు విశాలమైన వేదిక మంచి పని చేయాలి, రండి వైఎస్ఆర్ పార్టీలో చేరండి పని చేద్దామని అన్నప్పుడు ఆయన నన్ను పిలిచి గౌరవించారు. ఈ జిల్లాకి అధ్యక్షుడిగా చేశారు పార్టీకి, ఆయన్ని కూడా నేను మర్చిపో. మేలు చేసే వాడిని మర్చిపోవడం నాకు చేత కాదు. ఈరోజు చాలా 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 చెప్తా ఉన్నారు ఏదో నేనే మోసం చేసినట్టుగా, ప్రజారాజ్యం పార్టీని నా వల్లనే ఏదో విలీనం చేసినట్టుగా. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి నేను కారణమని, నేను మీరు చెప్పినట్టుగా అవినీతి పరుండని మీరు చిరంజీవి గారితో చెప్పించండి. మీరు చెప్పించగలుగుతారా అని అడుగుతున్నా. ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా విలీనం అయ్యే పరిస్థితులు వచ్చాయో మీకు అవగాహన లేదు, మీకు చాలా విషయాల మీద అవగాహన లేదు. ఆ విషయాలు అప్పుడప్పుడు మీరే ఒప్పుకుంటారు కూడా. మొన్న కూడా కాకినాడ ఎస్సీజెడ్కి వెళ్ళి నేను అవగాహన పెంచుకుంటాను, కమిటీ నేస్తానని చెప్పారు. అదేవిధంగా మీకు పార్టీ విలీనం మీద కానీ కాకినాడలో కన్నబాబు అనే ఒక మామూలు సాధారణ మాజీ ఎమ్మెల్యే పనితీరు మీద కానీ మీకు అవగాహన లేదని మరొకసారి నిరూపణ అయింది. ఈ మధ్యన ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకోండి, మీ ప్రసంగాలు ఏ విధంగా ఉంటున్నాయో.
మీరు ఏ విధంగా ప్రవచనాలు చెబుతున్నారో, మీరు ఏ విధంగా భాష్యాలు చెబుతున్నారో ఒకసారి కూర్చుని ఆలోచించుకోండి. ఏదో మీరు ఒక్కడే నీతిమంతులు అయినట్టు, మిగతా ప్రపంచమంతా అవినీతి మయంలో మునిగిపోయినట్టు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి మీరు ఆయనకి ఓటు వేయండింటే జనం ఓట్లు వేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ అవినీతి పరుడు అంటే మీ మాటలు అందరూ చప్పట్లు కొట్టాలి. మేము అడుగుతున్నాం మిమ్మల్ని, లోకేష్ని దొడ్డుదారిని వచ్చారని మీరు చెబుతున్నారు కదా, మరి లోకేష్కి దొడ్డుదారిగా ప్రమాణ స్వీకారం చేయించిన రోజు మీరు అప్పటికీ ఇదే తెలుగుదేశం పార్టీతో స్నేహం చేస్తున్నారా లేదా? ఆ రోజు మీరు ఎందుకు అడగలేకపోయారు? ఎందుకు ఈ విధంగా దొడ్డుదారిని మా మీద రుద్దుతున్నారని మీరు ఎందుకు అడగలేదని అడుగుతున్నాం. మీకు కన్వీనియంట్గా పాలిటిక్స్ చేసి, కన్వీనియంట్గా మాట్లాడి, అదేదో మేమే చాలా తెలివైన వాడిని మీరు అనుకోవచ్చు, కానీ ప్రజలంతా బుర్ర తక్కువ వాళ్ళు కాదని కూడా అర్థం చేసుకోమని చెప్పి చెప్తున్నా. చిరంజీవి గారు ఇవాళ మాట్లాడుతూ కూడా మళ్ళీ ఇంకో మాట చెప్పాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారు సీఎం కావాలనుకున్న వ్యక్తి కన్నబాబు అయితే చిరంజీవితో పాటు కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు కదా అని. నేనే కాంగ్రెస్లోకి వెళ్ళలేదా చిరంజీవి గారితో పాటు? మరి నేను చిరంజీవి గారితో పాటు కాంగ్రెస్లోకి వెళ్ళి ఆ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడే కదా బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేశా. మరి చిరంజీవి గారిని అమితంగా ప్రేమించి అన్నయ్య నా దేవుడు అని చెప్పేవాడివి, నువ్వెందుకు చిరంజీవి గారి ఫుట్ స్టెప్స్లో నడవలేదని అడుగుతున్నావు? మీకొక న్యాయం మాకొక న్యాయమా? మీకొక పద్ధతి మాకొక పద్ధత? అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెద్ద క్రేజ్ ఉన్న వ్యక్తి, పెద్ద నటుడు, పవర్ స్టారు, వాడంతా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి మీరు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటారు. ప్రపంచంలో ఎవరైనా సరే రాజకీయ పార్టీ పెట్టినవాడు పోటీ చేస్తాడు, కానీ 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లాంటి ఒక పార్టీకి అప్పటికే బోల్డన్ అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి ఓట్లేయండి, గంపగొత్తగా ఓట్లేయమని ప్రచారం చేస్తాడా అని మేము అడుగుతున్నాం. అంటే ఆ రోజే మీరు నైతికంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయినట్లని మేము అంటున్నాం. నిజంగా చిరంజీవి గారి మీద ప్రేమ ఉంటే ప్రజారాజ్యాన్ని విలీనం చేసే టైంలో మీరు వచ్చి ఎందుకు మాట్లాడలే? పొరపాటు జరుగుతుంది, నాలాంటి వాడిని కూడా వచ్చి ఈ పార్టీని నిలబడదాం, కొన్ని లక్షలాది మంది మనల్ని నమ్ముకుని ఉన్నారు అని ఆ రోజు మీరు ఎందుకు రాలేదని మేము అడుగుతున్నాం. మీరు సొంతంగా జనసేన పార్టీ పెట్టుకున్నారు, తప్పులేదు పెట్టుకోండి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీతో వస్తారు, ఎవరిని అభిమానించే వాళ్ళు వాళ్ళతో వస్తారు. కానీ మీరు పార్టీ పెట్టిన వెంటనే, మీకు వచ్చి బయటకు వచ్చి తిరగడం మొదలుపెట్టిన వెంటనే మిగతా వాళ్ళందరినీ విలన్స్లాగా చూపిద్దామని ప్రయత్నం చేయకండి. ఇదేం సినిమా కాదు, మీరు పెద్ద హీరో, మేమంతా విలన్స్, మేమంతా చోట చోట విలన్సు, జగన్ గారు లాంటి వాడంతా పెద్ద విలన్సు. మీరు ఏం చెప్తే అది మేము నమ్మాలి. జగన్ గారు సీఎం అవుతానంటే ఎద్దేవా చేస్తా ఉన్నారు ఈయన, సీఎం అవుతాడంట అని. ఈయన మాత్రం కొత్తగా జనంలోకి వెళ్ళి మీరు నన్ను సీఎం అని అడవండి అని అనిపించుకుంటా ఉన్నారు. సీఎం అని అడవండి నన్ను, అది మంత్రమై వస్తుంది, నేను సీఎం అయ్యాక ఇది చేస్తాను. జగన్ గారు సీఎం అని అవుతానంటే తప్పు ఎలాగయ్యింది, మీరు సీఎం అవుతారంటే ఒప్పు ఎలాగైంది అనేది నాలాంటి ఒక పెద్ద జ్ఞానం లేని వాడికి అనిపిస్తూ ఉంది. 10 సంవత్సరాల నుంచి జనంలో ఉంటూ వాళ్ళ బాధలు పంచుకుంటూ ఆయన తిరుగుతూ ఉంటే, పాదయాత్ర చేస్తుంటే ఆప్యాయంగా ఆయన్ని తల మీద టచ్ చేసో లేకపోతే ఒక ముద్దు పెట్టో వాళ్ళని దగ్గరికి తీసుకుంటా ఉంటే దాంట్లో మీకు తప్పు కనబడింది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, జగన్ అనే ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో 1000% సీఎం అవడానికి అర్హత ఉన్న నాయకుడు, ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్న నాయకుడు. నిన్న స్పీచ్లో మగతనం గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, కొంచెం భాష కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన విజ్ఞత ఉన్న వ్యక్తి కనుక. మగతనం, రాజకీయాల్లో మగతనం ఆడంగితనాలు ఉండవు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి, దమ్ము ధైర్యం ఉంటుంది రాజకీయాల్లో. ఈ మధ్యన చాలా చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాడు ఆయన, ఎవరు ఖండించకూడదు, పొరపాటున ఎవరన్నా మాట్లాడితే మొత్తం వాళ్ళ మీద విరుచుకు పడిపోయి సోషల్ మీడియాలో ఇష్టానుసారం రాసేసి పెట్టేసి వాళ్ళ జీవితాలు దాడుకునే కార్యక్రమం. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఎలాంటి నాయకత్వం ఇద్దామనుకుంటున్నారు?
మీరు వాడే భాష ఏంటి? అందుకే మీరు ఈ రోజున చాలా చిత్రం నాకు ఉదయం నుంచి కొన్ని ఫోన్లు వచ్చినాయి. మీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఏమనుకుందా నీలాంటి వాడిని విమర్శిస్తూ ఉన్నారు ఏంటి ఆయన అని కొంతమంది నాకు ఫోన్లు చేశారు. ఏం చెప్పాలి సమాధానం? ఇవాళకి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారని కొంత ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇవాళకి తెలుగుదేశం స్క్రిప్ట్లు చదువుతున్నట్టు ఉందని చెప్తా ఉన్నారు. 2014లో మీరు ఊరు వాడా తిరిగి అందరినీ కూడా ఓట్లేయమని తెలుగుదేశానికి వేయించిన తర్వాత వాళ్ళ దందాలు వాళ్ళ అవినీతి పెంచి మీరిపోయింది జనభూమి కమిటీ దగ్గర నుంచి శాసనసభ్యుల దాకా అని చెప్పి ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉంటే అవి మీకేం కనిపించట్లేదు? అవి మీకేం వినిపించట్లేదు? ఇప్పటికీ మీకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అన్నా హజారేలా కనపడుతున్నారు, నీతి మంత్రులాగా. ఎవడ మీద పడితే ఆడి మీద బోధ చేయలేదు, తాడదీస్తానంటున్నారు, కీళ్ళు ఉంచేస్తారు, కాళ్ళు ఉంచేస్తారు. ఏంటో ఆ భాష ఏంటో, ఆ గొడవ ఏంటో అర్థం కావట్లేదు. స్వామిగా మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. నిరంతరం జనంలో ఉంటూ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో కన్నీళ్ళలో బాధల్లో బాధ్యతలు పంచుకుంటూ మేము నడుస్తూ ఉంటే అవినీతి పరులా కనబడుతున్నాం. మీకు మీరు ఒక యాక్టర్, మీరు యాక్టర్ కనుక హావభావాలు ఒలికిస్తూ డైలాగులు పంచులు కొడుతూ మాట్లాడుతుంటే జనం చప్పట్లు కొడతారు. కానీ రాజకీయ జీవితంలో చప్పట్లు కొట్టించుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తే తర్వాత చాలా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. అది నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ప్రజా జీవితంలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నా, ఓడిపోయిన తర్వాత ఉన్నా, ఎప్పుడు ఎక్కడ సమస్యల నుంచి పారిపోలేదు. ఒక్క విషయం నేను నా అబ్జర్వేషన్ చెప్తా ఈ సందర్భంగా. వైఎస్ఆర్ని నమ్మిన నాయకుల్లో 90% మంది నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చారు. చిరంజీవి గారిని నమ్మిన నాయకుల్లో ఎంత శాతం మంది మీ నాయకత్వంలోకి వచ్చారని అడుగుతున్నాను. ఎప్పుడన్నా ఆలోచించుకోండి, అది జగన్ గారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం. మాటల గారడితో, సినిమా క్రేజ్తో, స్పీచ్లతో ఏదో 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 మాట్లాడేస్తూ, ఎవడ మీద పడితే ఆడి మీద మాట్లాడేస్తూ, ఏది పడితే అది పవన్ కళ్యాణ్ గారికి అది మంచిది కాదని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, ప్రతి సభలోనే అదే చెప్తా ఉన్నాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎలా ఫెయిల్ అయ్యాడు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు కొనేస్తే జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయినట్ట. కోడెల శివప్రసాదరావు గారిని ఒక స్పీకర్ గారు కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ గేలి చేస్తూ చాలా అవమానంగా బిహేవ్ చేస్తుంటే ఆయన ప్రజల్లోకి వచ్చి పనిచేయడం అవమానపరిచినట్ట, ఆయన ఫెయిల్ అయినట్ట. నేను ఎంపీని రాజీనామా చేస్తా ప్రత్యేక హోదా కోసం అని చెప్పి 14 నెలల ముందు వైఎస్ఆర్ పార్టీ ఎంపీలందరినీ కూడా రాజీనామాలు ఇచ్చి ఢిల్లీలో పడేసి వచ్చి ప్రజల్లో తిరగమని చెప్పినందుక దేనికి ఫెయిల్ అయ్యారు జగన్ గారు? దేనికి ఫెయిల్ అయినట్టుగా మీరు భావిస్తున్నారో చెప్పండి. ప్రజల్లో తిరగొద్దు, ఇళ్లలో పడుకోవాలి, ఏసీ రూమ్లో పడుకోవాలి, అప్పుడప్పుడు సినిమా షెడ్యూల్ చేసినట్టుగా బయటికి రావాలి. అంటే మీకు ఏది మాట్లాడినా మీకు చెల్లుబాటు అయిపోతుంది. ఆ రోజు ఎమ్మెల్యేలు కొన్నప్పుడు మీకు అది తప్పు అనిపించలే, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది, ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారు అనిపించలేదు మీకు. వాళ్ళొచ్చి మగతనం గురించి మాట్లాడతారు, కొత్త కొత్తగా సమస్యలు తెలుసుకోవడం, ఇప్పుడే ఆ సమస్యలు పుట్టినట్టుగా అందరికీ చెప్పడం. ఉద్దానం సమస్య 20 ఏళ్ళ నుంచి ఉంది, మేము రాసి దాని మీద చాలా చేసాం. మా లాంటి చాలా ఎన్జిఓలు పనిచేసినాయి, కొన్ని ఉద్దానం సమస్య మీద మీరు పనిచేశారు కదా, ఏం సాధించారు? ఆ రోజు మీరు మద్దతు ఇచ్చిన బీజేపీకి చెందిన మంత్రి గారే కదా మంత్రిగా ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరేం చేశారు?
నాలుగేళ్ల పాటు ప్రశ్నించడం కాదు కదా, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, అప్పుడప్పుడు బయట రావడం తప్ప. స్కూటర్ మీద వచ్చిన కన్నబాబు అరే స్కూటర్ మీద రావడం తప్ప, బైక్ మీద రావడం తప్ప, కాలినడకన వస్తాను, బస్సులో వస్తాను, నాకెవడో చార్టెడ్ ఫ్లైట్లు పెట్టేవాళ్ళు లేరు. చాయ్వాలా అనేవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు మోడీ గారు. ఒక కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే ఈ రాష్ట్రానికి తప్పు లేనిది, బైక్ మీద వచ్చిన జర్నలిస్ట్ ఎమ్మెల్యే అయితే తప్పు ఎలాగైందని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు. మీరు కానిస్టేబుల్ కొడుకే ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నారు కదా, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న కుటుంబం, తన తండ్రిని ఆరాధించే కొన్ని కోట్ల మంది, తండ్రి అర్ధాంతరంగా చనిపోతే నేను ముఖ్యమంత్రిని అవుదామని, నేను ఈ ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటే జగన్ గారికి ఎలా తప్పైందని అడుగుతున్నా నేను. ఏంటి మీరు ఏది మాట్లాడితే అది స్టేజీలకి మాట్లాడి దిగిపోవడం, మిమ్మల్ని ఎవడో అడగడం, అడిగితే ఆడి మీద విరిచిపడిపోతారు. ఇంక అదే పని రేపు నుంచి అదే పనిగా తిడతా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ. తిట్టండి, ఏం మరలేదు, తిట్టండి. మీకున్న మొండితనంలో మా కనీసం 10% అని ఉండదా? ఎవడన్నా పట్టుకుంటే అని పట్టుకుని పీ రాచి రంపాన పెట్టేస్తే ఏదో మిమ్మల్ని చూసి భయపడిపోతారండి. మేము ప్రజా జీవితంలో ఉన్నాం, మేము ప్రజలను నమ్ముకుని ఉన్నాం, ప్రజలు మమ్మల్ని కూడా చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. మాకు కుటుంబం ఉంది, మాకు తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్య బిడ్డలు అందరూ ఉన్నారు. మీరు మాట్లాడే మాటలకు వాళ్ళు బాధపడతారు. ఏది పడుతుంది, అవినీత నా అవినీతి. నేను ఇప్పుడు చెప్తున్నా, నాకు సొంత ఇల్లు లేదు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ, సెంటు భూమి లేదు, గజం స్థలం లేదు. 2009, 2014 నా ఎలక్షన్లో నేను సబ్మిట్ చేసిన అఫిడవిట్స్ నెట్లో ఉంటాయి, ఎలక్షన్ కమిషన్లో ఉంటాయి, తీసుకోండి, లేకపోతే కావాలంటే పంపిస్తా. దానికి మించి నాకు ఏదైనా ఆస్తులు ఉంటాయి, అవన్నీ కూడా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి దఖల పరచడానికి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా కూడా ఆస్తులు తీసుకోండి, ఎక్కడున్నా తీసుకోండి. ఎందుకంటే మీకు అమరావతిలో 20 లక్షలకి లింగమనేని వారు అమ్మినట్టుగా చౌకగా ఎవడో భూములు అమ్మకపోవచ్చు పార్టీ ఆఫీస్ కట్టడానికి. మాకున్నాయనుకో భూములు తీసుకొని పార్టీ ఆఫీస్ కట్టుకోండి, నాకు బిల్డింగ్లు ఉన్నాయనుకో తీసుకుని పార్టీ ఆఫీస్ పెట్టుకోండి, మీ ఇష్టం. ఏ ఎంక్వైరీ అయినా చేయండి, ఏ ఎంక్వైరీకైనా చెప్తాం. నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఆ నిజ నిర్ధారణ కమిటీలో ఈ రాష్ట్రంలో ఉన్న జడ్జిలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు, మీ పార్టీలో కొత్తగా చేరిన పెద్దలు, నేను శాసనసభ్యుడిగా ఉన్న మా స్పీకర్గా ఉన్నారు అప్పుడు నాదిళ్ళ మనోహర్ గారు, అప్పుడు మా మంత్రిగా ఉన్న పసుపులేటి బాలరాజు గారు, మీ ఇష్టం. ఏ పెద్దలైనా పెట్టుకుని కమిటీ వేయండి, అవినీతి తేల్చండి. ఇచ్చేస్తా, మొత్తం మీకు రాసి ఇచ్చేస్తా, ఒక్క రూపాయి కూడా మాకొద్దు, మీరు తీసుకోండి. ఎవరో ఏదో చెప్తే మాట్లాడితే మీ స్థాయి మీరు పడగొట్టుకోవడం తప్ప, అర్ధరహితమైన ఆరోపణలు చేస్తే మీ స్థాయి మీరు తగ్గించుకుంటారు. మీరు ఏం చెప్పదలుచుకున్నా నిన్న ఇవాళ అంటే, నేను కాపు కులానికి చెందిన వాడనైనా తిడతాను అని చెప్పడం కోసం నన్ను ఉదాహరణగా తీసుకుని తిడుతున్నాను. మీకెంత ఉందో క్యారెక్టరు, దానికన్నా 1% క్యారెక్టర్ ఎక్కువగా పట్టుతున్నాం మేము. మీ నిజాయితీ ఎంత అనుకుంటున్నారో దానికన్నా 1% ఎక్కువ నిజాయితీతో జీవితకాలం బతుకుతాం. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా పనిచేస్తే అమెరికన్ కాన్సులేట్, వరల్డ్ యంగ్ లీడర్స్ ఫర్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్ అనే ఒక కార్యక్రమానికి, ఒబామా గారి ఎలక్షన్కి ఈ రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన పరిశీలకుల్లో, శాసనసభ్యుల్లో నేను ఒకడిని. షైనింగ్ ఇండియా అనే ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ, ఉమ్మడి రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేని ఎంపిక చేసి ఉత్తమ ఎమ్మెల్యేలుగా అవార్డులు ఇస్తే, మండ వెంకటేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి అప్పటికే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వారితో పాటు మొట్టమొదటిగా మొదటిసారి ఎమ్మెల్యే చేస్తున్న నాకు అవార్డు ఇచ్చారు.
అయినా అవార్డులు కాదు. ఒక్కటి చెప్తాను మీకు ఫైనల్గా, మీకు ఒక విషయం తెలుసుకోవాలి, మీరందరూ కలిసి గుంపుగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు, మీరందరూ కలిసి పనిచేసినప్పుడు, ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాకు 44,000 ఓట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చిన ఈ ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్ కన్నా ఏ సర్టిఫికెట్ గొప్పది? అవినీతి పరుణ్ణైతే 44,000 మంది ప్రజలు నా వెనకాల ఎందుకు వస్తారు? అవినీతి పరుణ్ణైతే మళ్ళీ సంపాదించుకోవడం కోసం ఇంకొక 5,000-6,000 ఓట్లని సునాయసంగా ఏదో రకంగా నేను కూడా సంపాదించుకుని ఉండేవాడిని. ఏది పడితే అది మాట్లాడడం, ఎవరో చెబితే వినేయడం, చెప్పుడు మాట వినడం కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. జగన్ గారి గురించి పదే పదే మాట్లాడతారు. జగన్ గారు పేదవాడినైనా గొప్పవాడినైనా, అటు బైక్లో వచ్చినా, కాలినడకన వచ్చినా, పంచిగట్టుకు వచ్చినా, చొక్కా లేకుండా వచ్చినా, ఒకేలాగా ఆదర్శించడం ఈ పాదయాత్రలో మేము అందరం చూసాం కళ్ళారా. ప్రజల్లో మమేకమై తిరుగుతున్న నాయకుడు ఆయన. ఒకసారి ఇవాళ చాలామంది ఉదయం నుంచి నా ఫోన్ చేస్తున్నారు. ఒక ఆయన, ఒక పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే, అసలు ఈయన అధికార పక్షాన్ని ప్రశ్నించని పార్టీ పెట్టాడా, ప్రతిపక్షాన్ని ప్రశ్నించిన పార్టీ పెట్టాడా అని అడుగుతున్నారు. అసలు చిరంజీవి గారి మీద ఉన్న గౌరవం, మేమందరం ఆ రోజు జీవితాలని ఏమవుతుందో తెలియకుండా పార్టీ మీద ఎమ్మెల్యేలు అవుతామని పార్టీలో చేరామా? ఆ గౌరవంతో కష్టపడి వచ్చాం. కానీ నేనేదో చిరంజీవి గారి ప్రాపకంతో స్టార్ను అవుతాను, ఎమ్మెల్యేను అవుతాను, ఆ రోజు రాలే. 100 కోట్లు ఆస్తుందంట, 100 కోట్లు అవినీతి చేశారంట. ఏ 100 కోట్లు ఎక్కడ తీసుకోండి, మీకే ఇస్తాం, పార్టీ నడపొచ్చి బ్రహ్మాండంగా ఎలక్షన్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అలవాటు ఉంది, ఏదైనా మధ్యలో ఆపేస్తారు ఆయన. కామన్ ప్రొటెక్షన్ ఫోర్సు మధ్యలో అయిపోయింది, టీఆర్పీ పార్టీ ఓడిపోయిన తర్వాత మధ్యలో మళ్ళీ అటు చూడలే, టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేశారు, ఆ సపోర్ట్ మధ్యలో పోయింది, ఇప్పుడు జనసేన పార్టీని నడుపుతారు. కమిట్మెంట్ అంటే జగన్ గారి కమిట్మెంట్లో ఉండాలి. విన్ను విరిగి మీద పడిన ప్రాణం పోతుందన్నా కూడా చిరంజీవి గారు ఎలాంటి వ్యక్తి ఆ రోజు పికప్ చేశారనేది మీకు మర్చిపోయాము. దుబాకల మునిమ్మ అనే ఒక యానాద మహిళకి మొదటి సీట్ అనౌన్స్ చేశారు. నాలాంటి ఒక సాధారణ జర్నలిస్ట్ తీసుకొచ్చి నువ్వు పోటీ చేయమని పోటీలో పెట్టాడు. కొన్ని 100 మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది కనుక ఒక జర్నలిస్ట్గా నన్ను చేరదీసి, నన్ను ఎంకరేజ్ చేసి, ఈ సొసైటీకి నువ్వు కూడా పనికి వస్తావేమో పని చేయని చెప్పి పంపించారు. 294 మందిలో గెలిచిన 18 మందిలో నేను ఒకడిని. చాలా విచ్చలవిడిగా విచ్చలవిడితాను, ఏమైనా మాట్లాడచ్చు, మనం ఏమైనా చేసేసిన చెల్లుబాటు అయిపోతుందని. నేను ఫైనల్గా ఒక విషయం చెప్పదలుచుకున్నా, దయచేసి నా మీద మీరు చేసిన అవినీతి ఆరోపణల్ని నిరూపించండి. మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే అధికారం మీకు లేదు. నిరూపిస్తే మా ఆస్తులు కానీ నాకున్న ఏమైనా ఉంటే తీసుకోండి, లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. చాలా దారుణం. కాకినాడ వచ్చి మీరు ఏం మాట్లాడతారని జనం ఎదురు చూస్తున్నారు, తూర్పుగోదావరి జిల్లా వచ్చి మీరు ఎవరి గురించి మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ మాట్లాడడం మానేసి ఏదో చంద్రబాబుని లోకేష్ని పువ్వులతో కొట్టినట్టుగా కొడతా ఉంటారండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మీకున్న నిజాయితీలో మీకెంత నిజాయితీ ఉందనుకుంటున్నారు, మాకు అంతే నిజాయితీ ఉంది. మీకెంత కమిట్మెంట్ ఉందో మాకు అంతే కమిట్మెంట్ ఉంది. మీరు ఎలాగైతే ప్రాణాలకు తెగించి పనిచేస్తామంటున్నారో మేము ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం. మీరు ఎలాగైతే నికార్సుగా ఉండాలనుకుంటున్నారో మేము నికార్సుగా ఉండాలనుకుంటున్నాం. మీకు నాకు ఒకటే, నేను ప్రజారాజ్యం పార్టీలో రాజకీయం ప్రారంభించాం, మీరు ప్రజారాజ్యం పార్టీలో రాజకీయం ప్రారంభించారు. ఆ తర్వాత
చిరంజీవి గారు కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు మనందరం కూడా టెక్నికల్ గా మీతో సహా మనందరం కాంగ్రెస్ లో ఉన్నట్టే. ఆ తర్వాత నేను వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేశాను, మీరు తెలుగుదేశాన్ని మద్దతు ఇచ్చారు, పార్టీ పెట్టారు, ఏంటి తేడా? కాబట్టి నేను ఫైనల్ ఓటే చెప్తున్నా, నాకు తెలుసు రేపటి నుంచి మీరు ఎంతకన్నా ఎక్కువ మాట్లాడతారు, కానీ మేము మాట్లాడకుండా ఉంటే మా నిజాయితీని మీరు నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? నేను కారు కూడా మీకు తెలుసో లేదో, నేను ఎమ్మెల్యే అయిన 5 ఏళ్ళు మొన్న 4 సంవత్సరాల పాటు ఒక సెకండ్ హ్యాండ్ ఇన్నోవా కారులో తిరిగా. ఇప్పుడు మిత్రులందరూ అవి బ్రేకులు కూడా పట్టలేదు, కారు మార్చు కారు మార్చు అంటే బ్యాంకు లోన్ తీసుకుని అది కూడా అతి కష్టం మీద. పొలిటీషియన్కి లోన్లు ఇవ్వనంటే ఎవరినో ఎవరినో హామీలు పెట్టమని చెప్పి కారు కొనుక్కున్నా. ఇక్కడ తెలిసిన పుస్తకమే జగన్ గారి మీద పడడం, ఆయన మీద మాట్లాడడం, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద మాట్లాడడం, అసలు మీ ఎజెండా ఏంటి? కాబట్టి దయచేసి భాషని మగతనం, ఇలాంటి మాటలు మాట్లాడడం, ఎవరిని పడితే ఆయన దూషించడం, చాలా చిన్న వ్యక్తి కనబాబు, నేను చిన్న వ్యక్తిని కాకపోతే నేను ఏదైనా మెగాస్టార్ని పవర్ స్టార్ని అన్నానా? నేనైనా పవర్ స్టార్ని నేను క్లెయిమ్ చేసుకున్నానా? చిన్న వ్యక్తిని, ఒక సాధారణ జర్నలిస్ట్ని, చాలా కింది స్థాయి నుంచి కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి ప్రారంభించి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్గా వచ్చిన ఒక సాధారణ జర్నలిస్ట్ని, ఏమైనా క్లెయిమ్ చేసుకుంటే మీకు నేను చాలా పెద్ద వ్యక్తిని, నేను పూర్వం విమానాల్లో తిరిగేవాడిని నేను చెప్తే, లేదు లేదురా బాబు నువ్వు డొక్కు స్కూటర్లో తిరిగావు, డొక్కు కారులో తిరిగావని నువ్వు చెప్పొచ్చు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాం, మీరు చేసే ఆరోపణలో మీకు ఎవరు చెబుతున్నారో ఆ చెప్పుడు మాటలు అవన్నీ కూడా ఒకసారి నిర్ధారించుకుని మాట్లాడితే మంచిది. మీరు చేసిన అవినీతి ఆరోపణల్ని తేల్చమని చెప్పి కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. కాకినాడ బహిరంగ సభలో మీకోసం మాట్లాడలేదు, మాట్లాడడంపై వెనకాల ఉద్దేశం ఏంటండి? పవన్ కళ్యాణ్ ఉద్దేశం అంటే ఆయన ఉద్దేశాలు నాకు ఎలా తెలుస్తాయి? ఆయన ఉద్దేశాలు నాకు తెలియవు కదా, అంటే అలా నేను ఆయన ఉద్దేశాలు నాకు తెలియవు, ఆయన ఎక్కడ మాట్లాడారు, ఎందుకు మాట్లాడలేదు, రామచంద్రపురంలో ఎందుకు మాట్లాడారు, నిజంగా నాకు తెలియదు. సడన్ గా నిన్న నేను రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం ఎన్నమూరు గ్రామంలో రాత్రి పనిచేస్తూ ఉంటే మేమందరం మా నాయకులు ఉన్న నాయకులు అందరూ కూడా తిరుగుతున్నాం ఇంటింటికి నవరత్నాల ప్రోగ్రాం గురించి చెప్తూ. ఆ సమయంలో ఎవరో ఫోన్ చేసి చెప్తే నేను కూడా ఆశ్చర్యపోయాను, సరే ఆయన ఏదో ఎవరో తప్పుగా చెప్పుకుంటారులే, మాట్లాడుంటారు, రాజకీయాల్లో సహజమే కదా అని సరిపెట్టుకున్నాం. కానీ మళ్ళీ పొద్దున్నే జీ కన్వెన్షన్ జరిగిన మరో మీటింగ్లో కూడా మాట్లాడారు, అప్పుడు కూడా మేము మాట్లాడలేదు అనుకోండి, మరి మాకు కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, మేము బతుకుతున్నాం, చీము నెత్తురు అన్నీ మాకు ఉన్నాయి కదా, మేము నిజాయితీగానే బతుకుతున్నాం, నిరూపించమనండి ఎక్కడ అవినీతి చేసాము, ఎక్కడ కబ్జాలు పెట్టాము, ఎక్కడ ఏం చేసాము. పూర్తిగా అవగాహన లేకుండా ఆయన విమర్శలు చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. కాబట్టి విచారణ చేసి నిగ్గు తెలిసి ఆయన నిజాయితీ నిరూపించుకోమని చెప్పి కోరుతున్నాను. సార్ అంటే ఎక్కువ కర్పణ మీకు ఎక్కువ మెజారిటీ శాతం గతం వచ్చింది కదా సార్, దాన్ని దృష్టిలో పెట్టుకుని హ్యాండ్రైట్ ఉండడం వల్ల రామచంద్రపురం నియోజకవర్గం బలమైన సామాజికవర్గం ఈ సామాజికవర్గం దెబ్బకొట్టడం కోసం అలా మాట్లాడుకుంటూ వచ్చాము సార్. అంటే కడప రామచంద్రపురం పక్కన కాబట్టి రామచంద్రపురం మాట్లాడితే కడపలో ప్రభావితం అవుతుందని అంత నేను అనుకుంటున్నాను. కాకినాడ సిటీలో మాట్లాడితే పెద్ద అక్కర్లేదు, కడప మండలం గుండికాయని పడితే కడపకి అక్కడ మైనస్ అవుతుందని ఉద్దేశంతో మాట్లాడుకుంటాం. ఏమో ఆయన ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు నాకు తెలియదు, ఆయన వెనకాల ఉద్దేశాలు అవన్నీ నాకు నిజంగా తెలియదు. ఆయన నా మీద మాట్లాడిన అవినీతి గురించి ప్రజారాజ్యం పార్టీని నా వల్ల నష్టపోయింది అంటున్నారు కదా, ఆ విషయం చిరంజీవి గారితో చెప్పించుకొని అడుగుతున్నాను నేను, అవల నచ్చపోయిందా ఆ రోజు నేను కలపొద్దని చెప్పి కళ్ళవేళ పడ్డానా లేదా ప్రాధేయ పడ్డానా లేదా? ఈయనకేం తెలుసు, ఈయన లేరు కదా ఆ రోజు అప్పటికే, అప్పటికే ఈయన పార్టీని దూరంగా ఉన్న రాజకీయాలకి ప్రజారాజ్యం పార్టీకి దూరంగా ఉన్నాడు ఆయన, కాబట్టి ఆయన తెలియదు, పూర్తిగా అవగాహన లేదు. లోపాయ్ గారి ఒప్పందం బహిరంగ ఒప్పందం నాకు తెలియదు, ఒకటి మాత్రం మా అందరికీ కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పనులను కానీ వాళ్ళ అవినీతి కథలను కానీ
మాట్లాడకుండా సంబంధం లేకుండా మాలాంటి వాళ్ళ మీద నిజాయితీగా బతుకుదామని నానా తంటాలో పడుతున్న వాళ్ళ మీద గొడవ చెల్లి కార్యక్రమం చేస్తున్నారని మేము అంటున్నాం. సార్, ఆయన పెట్టిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, తర్వాత ప్రజారాజ్యం, యువరాజ్యం, ఇప్పుడు టీడీపీ బీజేపీతో పొత్తు మనగొడవ, ప్రజారాజ్యం ఇచ్చిన జనసేన పార్టీ కూడా అలాగే అవుతుంట. అది నేను అనలేదు కదా అన్నాను నేను. నేను అది అనలేదు. నేను అన్నదాన్ని ఏంటో రికార్డ్ చేసుకున్నాడు కదా, ఒకసారి చూడండి. ఆయన జరిగింది చెప్తా నేను. అప్పుడు ఇలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారు అని చెప్పాను. నేను జరగబోయే చెప్పాను, నేను జ్యోతిష్యున్నా. జరగబోయేది అని చెప్పడానికి నేను జ్యోతిష్యున్నా. నేను జర్నలిస్టుకి ఎదురుగుండా కళ్ళకు కనబడిందో లేకపోతే చోటు మాటను జరుగుతున్న వ్యవహారం తెలుస్తుంది, కానీ భవిష్యత్ గతం తెలియడానికి గతం తెలుస్తుంది, భవిష్యత్ తెలియదు. ఎందుకంటే భవిష్యత్ తెలియాలంటే జ్యోతిష శాస్త్రం చదవాలి, మనకు అది కాదు. నేను జరిగింది చెప్పాను, జరగబోయేది నేను చెప్పట్లే అని ఒకటి ఒకటి మాత్రం వాస్తవం. రేపు నుంచి ఆయన బాగా చెప్తాడు నన్ను, చెప్తాడు, తిట్టాం తిట్టాను. ఎందుకంటే ఆయనకి ఎవరో ఇలాగ వెనకాల నుంచి ఉంటారు కదా, తిట్టినాం నేను పోయింది. మా నిజాయితీని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టేస్తే మేము చెప్పొద్దా సమాధానం? మాకుండదా? చెప్తాను కదా ఇచ్చేస్తా మొత్తం ఆస్తి అన్ని తీసుకోమనండి. నా వరకు మా పార్టీ, నేను వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఉన్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేస్తాను.